నెల్లూరు కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిండుకున్న నెల్లూరులోని బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనని అన్నారు. 17వ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగ కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ పండుగను దాదాపుగా 20 లక్షల మందికి పైబడి బారా షాహీద్ దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోరికలు తీర్చుకునేందుకు రొట్టెలు పెట్టుకోవడం, అలాగే తర్వాత సంవత్సరంలో వచ్చి కోరిన కోరిక తీరిన అనంతరం మళ్ళీ రొట్టెలు వదలడం గత 400 సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందని చెప్పారు. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొక రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరిక కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం, ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా. దీనికి 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం. ఎందుకంటే 2014 ముందు ఆ బారా షాహిద్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు, అక్కడే లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు. వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము. ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు, ఒక హాల్ కట్టాము. అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం. అన్నిటికంటే ఎక్కువగా టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఇవన్నీ చేస్తే భక్తులు